తెలంగాణ శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. టీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడం, ఉపసంహరణ తేదీ ముగియడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో ఎమ్మెల్సీగా నవీన్ రావు ఎన్నికను ప్రకటించారు ఎన్నికల అధికారి. తెలంగాణ శాసనమండలి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడం, ఉపసంహరణ తేదీ ముగియడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో ఎమ్మెల్సీగా నవీన్ రావు ఎన్నికను ప్రకటించారు ఎన్నికల అధికారి. తెలంగాణ శాసనమండలి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. టీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఏకగ్రీవంగా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడం, ఉపసంహరణ గడువు ముగిసిపోవడంతో ఆయన ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించారు ఎన్నికల అధికారి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. దృశ్యాల్లో చూడవచ్చు, నవీన్ రావును సత్కరిస్తూ ఉన్నారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి నవీన్ రావును తలసాని శ్రీనివాసరావు అలాగే మహమూద్ అలీ సత్కరిస్తున్న దృశ్యాలను చూడవచ్చు. వంతు రామ్మోహన్ అలాగే మల్లారెడ్డి ఇతర టీఆర్ఎస్ కీలక నేతలందరూ కూడా విజువల్స్లో మనం చూడవచ్చు. శక్తి వంచన లేకుండా నాకు శక్తి ఉన్నంత మేరకు న్యాయం చేయడానికి తెలంగాణ అభివృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ముఖ్యులు పెద్దలందరికీ మా మిత్రులకు మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు ఈ బాధ్యతను అప్పజెప్పినందుకు శక్తి వంచన లేకుండా నాకు శక్తి ఉన్నంత మేరకు న్యాయం చేయడానికి తెలంగాణ అభివృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ముఖ్యులు పెద్దలందరికీ మా మిత్రులకు మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు ఈ బాధ్యత